సుకుమార్ గారు, అంటే సుందరానికి ట్రైలర్ చూశారు కదా, ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అయితే మనకు తెలిసిపోతుంది. సినిమా కూడా చూసా, యుఎస్ ప్రీమియర్ ఇవాళ అవుతుంది, మీరు అంతకన్నా ముందే చూసేశారన్నమాట. అయితే ఏమైనా కొంచెం లీక్స్ చేస్తారా? లీక్ మాట్లాడాలా ఇప్పుడు? మాట్లాడండి. కళ్యాణ్ గారు, హ్యాపీ టు హ్యావింగ్ యూ హియర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నిన్న అంటే సుందరానికి సినిమా మా ప్రొడ్యూసర్స్ సదా చూడమంటే చూశాను. నేను సినిమా చూస్తున్నాను. ఆత్రేయ చూసి అక్కడే ఉన్నాడు సినిమాతో పాటు. ఫస్ట్ హాఫ్ చూస్తున్నాను సేపు. డైరెక్టర్ ఈగో ఒకటి ఉంటుంది కదా, చూస్తూ పర్లేదు లేకూర లేదా బాగా చేశాడు అనుకుని బయటకు వస్తూ ఓకేనమ్మా బాగుంది అంటే సరే. ఎట్లా అనిపించింది అంటే ఏదో చిన్న కుర్రాడు సినిమా చేశాడంటే అనిపించింది. చూసి పని సెకండ్ హాఫ్ చూడడం మొదలెట్టేసరికి నా ఈగో బరెస్ట్ అయిపోయింది. ఒకసారి నేను తట్టుకోలేకపోయాను అంత ఎంజాయ్మెంట్ని, అంత ఆనందాన్ని. బయటకు వచ్చేసి ఆత్రేయని గట్టి హక్ చేసుకున్నా. నేను ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు ఏదో మామూలుగా చెప్పాను, హార్ట్ఫుల్గా చెప్పలేకపోయాను నేను. బట్ సెకండ్ హాఫ్ చూసినప్పుడు వచ్చిన ఆనందం, అద్భుతమైన సినిమా, నా వాయిస్లో వచ్చే సౌండ్ చూడు ఎంత బాగుందో సినిమా, నీకు అర్థం అవుతుందని చెప్పాను నేను. నేను ఫ్రాంక్గా ఒపీనియన్ చెప్తాను మీకు. నేను ఆత్రేయ ఆల్ ది బెస్ట్ అండ్ నాని ఐ నో యూ నటన, నువ్వు ఒక నటన ఆకాశం, మీరు ఒక నటన ఆకాశం. ఓకే, అంటే నవరసాలు ఉంటాయి కానీ కోపానికి 4 రకాలు ఉంటాయి, హాస్యానికి 4 రకాలు ఉంటాయి, భయానికి 4 రకాలు ఉంటాయి, బీభత్సానికి 4 రకాలు ఉంటాయి. అంత అద్భుతమైన సహజ నటుడు నాని, అండ్ ఆల్ ది బెస్ట్ అండి నాని, విషింగ్ ద బెస్ట్. ఇంకా నెక్స్ట్ రోహిణి గారు, ఎందుకు మీకు నేను చెప్తారంటే అంత ఎమోషనల్ సీన్లో మీకు స్టవ్ స్విచ్ ఆఫ్ చేయాలని ఎలా తెలుపుతుంది అని. మీ చేయి మాత్రమే కనిపించింది కానీ అంత ఎమోషనల్ సీన్లో అబ్బా అనుకున్నాను, మళ్ళీ కొట్టేశారు మార్క్స్. నరేష్ గారు, మీకు తెలుసు నేను ఎంత పెద్ద ఫ్యాన్నో మీకు. మీరు ఆల్వేస్ ఒక క్యారెక్టర్ని ఎలా నిలబెడతారో, ఎక్కడ తీసుకుని నిలబెడతారో. అండ్ మై షికావత్స్ వైఫ్ నజ్రియా, ఇంట్లో ఎలా అంటే నేను తన కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు తనకు ముందే నజ్రియా రికమెండ్ చేశారు నన్ను. ఇగో సుకుమార్ గారు వస్తారు, మీరు కథ ఇలా అనకండి, సినిమా చేయండి అని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నాకు తెలుసు ఐ నో యువర్, మీకు ఎంత పెద్ద ఫ్యాన్స్ ఉన్నారో మీకు తెలియదు తెలుగులో. అండ్ నాని మిద్దరిని చూస్తుంటే ఇద్దరు అసలు నటిస్తున్నారని అనిపించట్లా, ఇద్దరు పోటీ పట్టడం లేదు, ఏదో కూర్చొని మాట్లాడుకుంటున్నారు, హ్యావింగ్ ఫన్ అట్ అని ఉంది. మిమ్మల్ని చూడడానికి, ఇద్దరిని చూడడానికి చాలా చాలా ముచ్చటగా అనిపించింది. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్, ఎస్పెషల్లీ మై ప్రొడ్యూసర్స్. అంటే అమెరికాలో ఒక పెద్ద ఆయన, చాలా పెద్ద ఇండస్ట్రీస్ ఒక ఆయన కలవడానికి వెళ్తే ఆయన మాట అన్నారు, ఏమండి నవీన్ గారు మీ ఇండస్ట్రీలో మీ అదృష్టం అన్నారు. ఇది ఎక్కువేమో కానీ, అంటే ఇంత ఇన్ని సినిమాలు చేస్తూ, ఇంత వరుస సూపర్ బ్లాక్ బస్టర్స్ ఇస్తూ ఇండస్ట్రీని బిజినెస్ ఇలా ఉంచుతున్నారు ఆయన. ఆ విధంగా నవీన్ గారిని మా ప్రొడ్యూసర్స్గా ఉండడం, వీఆర్ లక్కీ టు హ్యావ్ హియర్ సార్. నవీన్ గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రవి గారు, మీ నాకు తెలుసు మీరంతా అంటే మళ్ళీ మళ్ళీ చెప్పాలనిపిస్తుంది మీ గురించి, కానీ ఇంకా నాకు తెలుసు ఏ సినిమాని ఎంత మీ మొన్న కూడా బన్నీ గారు ఒక మాట అన్నారు, రవి గారి జడ్జ్మెంట్ చాలా బాగుంటుంది అని. సో ఇట్స్ లైక్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మాకు ఇవన్నీ ఇస్తున్నందుకు, అవకాశం ఇస్తున్నందుకు. ఇంకా కళ్యాణ్ గారు మీ గురించి మాట చెప్పాలి. టూ ఎన్కౌంటర్స్ మావి, ఒక ఎన్కౌంటర్లో అంటే ఇద్దరం మొట్టమొదటిసారి కలిసినప్పుడు, నేను ఆర్య తర్వాత ఆయన కలిసినప్పుడు నేను ఆయనకి కలిసాం. కానీ ఎందుకో సిచ్యువేషన్లో నేను ఎందుకు వచ్చా నాకు తెలియదు, యాక్చువల్గా సరిగ్గా ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల నేను ఆయనకి కథ చెప్పడానికి వెళ్ళి కూడా చెప్పలేకపోయాను. అప్పుడు వెళ్తే ఒక మాట అన్నారు ఆయన, ఎందుకో చూసి కాసేపు సైలెన్స్తో, మీరు పెళ్ళి చేసుకోండి అన్నారు. నాకు అర్థం కాల, పెళ్ళి చేసుకున్నా. తర్వాత మొన్న భీమ్లా నాయక్ షూటింగ్ జరుగుతుంటే
నేను పక్కనే నా షూట్ చేస్తున్నాను. నేను ఒక షూటింగ్ చేసేటప్పుడు షార్ట్ కూడా కాదు, బాక్సర్సే అంటే చాలా ఫ్రీగా ఉంటుందని చెప్పి సరిగా డ్రెస్ కూడా చేసుకోను వెళ్ళాను. కూర్చున్నాను, కూర్చుని ఆయాసపడుతున్నా, మాట్లాడుతూ ఆయాసపడుతుంటే ఆయన మళ్ళీ చూసి అంటే ఆయాసపడి వెళ్ళిపోయాం. తర్వాత త్రివిక్రమ్ గారు కూడా వచ్చారు, ఏమండి మీరు ఏదో హెల్త్ ఏదో సరిగా చూసుకోమని ఆయన్ని, కొంచెం ఆయాసపడుతున్నారు మరీ అసలు డెలికేట్గా ఉన్నారు, ఒకసారి హెల్త్ చూసుకోమని ఆయన చెప్పారట మీరు త్రివిక్రమ్ గారికి. ఆయాసపడింది హెల్త్ హెల్త్ గురించి కాదు సార్, మిమ్మల్ని చూసిన ఆశ్చర్యంతో ఆయాసపడ్డాను. తర్వాత యోగా చేయడం మొదలుపెట్టాను, ఇప్పుడు బాగానే ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా డెఫినెట్గా మీకు నచ్చుద్దని, చాలా పెద్ద సక్సెస్ ఇస్తారని కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి.